Good morning, student. I am A. Jyoti, working as a lecturer in Computer Department, SCRR College for Women. I would like to discuss about programming in C. Topic is structure. In before class, I explained what is structure, how to declare structure, how to initialization the structure, how to access the structure. Now I will explain about structure of array of structure, arrays within structure, structure with structure, function and structures. Then I will start array of structure. Array of structure is nothing but collection of structures. Structure is collection of different data types. A variable of type structure represents a single record in memory. If we want to more than one record of structure type, we have to create an array of structure. Manaki structure antene different collection of different data types ni manam తీసుకోవటాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? అరేస్ ఏం చేస్తాయి? సేమ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేయాలి. సేమ్ డేటా టైప్స్ యొక్క ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయాలి అంటే అరేస్ యూస్ చేస్తాం. డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయాలి అంటే మనం ఏం యూస్ చేస్తాము అంటే స్ట్రక్చర్ యూస్ చేస్తాం. ఇన్ మెమరీలో మనకి ఏమవుతుంది? ఏ సింగిల్ రికార్డ్ ఇన్ మెమరీలో స్టోర్ అవుతుంది స్ట్రక్చర్ యూస్ చేస్తే. కానీ ఇఫ్ యూ వాంట్ మోర్ దాన్ వన్ రికార్డ్, మోర్ దాన్ వన్ రికార్డ్ మనకు కావాలి అంటే ఏం చేయాలి అంటే మన వేరియబుల్ డిక్లరేషన్ అనేది అరేస్లో డిక్లేర్ చేయాలి స్ట్రక్చర్లో. ఇక్కడ చూడండి, స్ట్రక్ట్, స్ట్రక్ట్ నేమ్, ఆబ్జెక్ట్ సైజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అనేది అరేస్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ మన స్ట్రక్ట్ అనేది యూజ్ చేస్తాం. ట్యాగ్ నేమ్, దీస్ ఆర్ మెంబర్స్ ఇన్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ వేరియబుల్ ఆఫ్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ ఎంప్లాయీ. స్ట్రక్ట్ స్ట్రక్చర్ ఏంటి? ఎంప్లాయీ, ఎంప్లాయీ డీటెయిల్స్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీస్లో ఐడి ఉంటుంది, నేమ్, ఏజ్, శాలరీ అనేది తీసుకుంటున్నాము. వేరియబుల్ డిక్లరేషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఎంప్లాయీ ఆఫ్ త్రీ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మనం యాక్సెస్ చేసుకోవాలి. త్రీ డిఫరెంట్ మనకి త్రీ ఎలిమెంట్స్ యొక్క వేరియబుల్స్ యొక్క డేటా స్టోర్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్లో మనం అరేస్ యూస్ చేస్తాం. ఇక్కడ అరేస్ ఆఫ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ రాసానమ్మా. స్లాష్ ఇంక్లూడ్ stdio.h స్ట్రక్చర్ తీసుకుంటున్నాం, స్టూడెంట్ స్ట్రక్చర్. దీంట్లో మెంబర్ డిక్లరేషన్ తీసుకున్నాం, దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్. దీంట్లో నేమ్ m1 m2 టోటల్ తీసుకుంటున్నాను. ఇది ఈ టూ ఈ త్రీ ఏమో మనకి ఇంటీజర్ డేటా టైప్స్. ఇది ఒకటి మనకి ఏంటి, నేమ్ ఒకటి, క్యాట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్లోజ్ చేశాక క్లోజ్ బ్రాకెట్స్ తర్వాత మనకి కంపల్సరీగా సెమీ కాలన్ తీసుకోవాలి. మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేశాను. ఇంట్ ఐ అనేది లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ తీసుకున్నాను. స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్టీ ఆఫ్ త్రీ వేరియబుల్ డిక్లరేషన్ దేనికిది? స్టూడెంట్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ డిక్లరేషన్ నేను తీసుకున్నాను, అరేస్లో తీసుకున్నాను ఎస్టీ ఆఫ్ త్రీ అని. ఓకేనా? ఇక్కడ మనం యాక్సెస్ చేసుకో రీడ్ చేసుకోవడానికి కానివ్వండి, మనం యాక్సెస్ చేసుకోవడానికి కానివ్వండి ఇలా లూప్స్ యూస్ చేయాలి మనం అరేస్ అయితే. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. ఐ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నాను? మనకి బేస్ అడ్రస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఐ లెస్ దాన్ 3 ఎందుకు? మనకి 3 ఎలిమెంట్సే ఉంటాయంటే 0, 1, 2 మాత్రమే ఉంటాయి కాబట్టి ఐ లెస్ దాన్ 3 వచ్చినప్పుడు మనకి ఎగ్జిట్ అయిపోవాలి. ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ చూడండి, స్కానర్ ద్వారా రీడ్ చేస్తున్నాను. పర్సంటేజ్ ఎస్ అని తీసుకున్నాను. ఎందుకు అంటే మన నేమ్ అనేది అరేస్లో తీసుకున్నాము, మనం ఎక్కడ డిక్లేర్ చేసాము, క్యాన్లో డిక్లేర్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్కి మనం అడ్రస్ని కూడా ప్రొవైడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే బేస్ అడ్రస్ మనకి పాయింటర్ హోల్డ్ చేసుకుంటుంది కాబట్టి మనం అడ్రస్ కూడా మన అడ్రస్ సింబల్ యాంపర్సన్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఓకేనా? మనకి ఇక్కడ ఏంటి, డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటున్నామా. ఎస్టీఆఫ్ఐ నేమ్ని మనం కాల్ చేసుకోవడానికి డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకోవాలి. ఎంపర్సన్ ఎస్టీఆఫ్ఐ డాట్ m1 m2 తీసుకుంటున్నాము. విత్ ఇలా మనకి ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుకుంటూ ఐ మనకి 2, 3 ఎప్పుడు అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, డిస్ప్లే చేసుకుంటున్నాము. ఏమి డిస్ప్లే చేసుకుంటున్నాము? నేమ్ డిస్ప్లే చేసుకుంటున్నాము. m1 m2తో పాటు ఇంకోటి ఏంటి, మనం ఏమవుతుంది, టోటల్ డిస్ప్లే చేసుకుంటున్నాము. అందుకే పర్సంటేజ్ టీ తీసుకుంటున్నాము. ఓకేనా?
నెక్స్ట్ వన్ ఏంటి అంటే అరేస్ విత్ ఇన్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ లోపల మనం వేరియబుల్ లాగా డిక్లేర్ చేసుకున్నాం కదా అరేస్ ఆఫ్ స్ట్రక్చర్ లో, కానీ ఇక్కడ అరేస్ విత్ ఇన్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ లోపల మనం అరేస్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మార్క్స్ అనేది తీసుకున్నాను. మార్క్స్ అనేది ఏంటిది స్ట్రక్చర్స్, దీంట్లో వేరియబుల్స్ మెంబర్స్ అనమాట. ఇది స్టూడెంట్ అనేది మెంబరు, సారీ వేరియబుల్, స్టూడెంట్ వేరియబుల్. దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ మార్క్స్. ఇంట్ నెంబర్, క్యాడ్ నేమ్, ఫ్లోట్ అనేది ఇక్కడ ఏమవుతుంది సబ్జెక్ట్ అనేది. త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఎలా తీసుకుంటున్నాము ఎలిమెంట్స్ అనేది, సబ్జెక్ట్ ఆఫ్ జీరో, సబ్జెక్ట్ ఆఫ్ వన్, సబ్జెక్ట్ ఆఫ్ టూ అని తీసుకుంటాము. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది అంటే స్టూడెంట్ ఆఫ్ వన్ డాట్స్ వీటిని కాల్ చేయాలి అంటే సబ్జెక్ట్ ఆఫ్ టూగా కాల్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఏ సబ్జెక్ట్ మన థర్డ్ సబ్జెక్ట్ని కాల్ చేస్తుంది, ఇక్కడ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా? వన్ అంటే మనకి ఫస్ట్ స్టూడెంట్ ఏంటి అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ వన్ వన్. అదే సబ్జెక్ట్ అయితే ఏమవుతుంది, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ అని రాస్తామంటే ఇదేంటి సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్, ఇది థర్డ్ సబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్ట్రక్చర్ విత్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ విత్ స్ట్రక్చర్ అంటే ఏంటి, నెస్టెడ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్లో స్ట్రక్చర్ని యూజ్ చేసి రాస్తే దాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటారమ్మా. ఏ స్ట్రక్చర్ హ్యావింగ్ అనదర్ స్ట్రక్చర్ యాజ్ మెంబర్ ఈజ్ నౌన్ యాజ్ ఏ నెస్టింగ్ స్ట్రక్చర్స్. ఇది టూ టైప్స్గా డిఫైన్ చేయొచ్చమ్మా, సపరేటెడ్ స్ట్రక్చర్, ఎంబీడెడ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనేది సపరేటెడ్గా రాస్తే దాన్ని సపరేటెడ్ స్ట్రక్చర్ అంటారు. ఎంబీడెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మెయిన్ స్ట్రక్చర్లోనే ఇంకో స్ట్రక్చర్ రాస్తే దాన్ని ఎంబీడెడ్ స్ట్రక్చర్ అంటారమ్మా. ఫస్ట్ మనం సపరేటెడ్ స్ట్రక్చర్ తీసుకుందాం. వీ కెన్ క్రియేట్ టూ స్ట్రక్చర్స్ బట్ డిపెండ్ ద స్ట్రక్చర్ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ ద మెయిన్ స్ట్రక్చర్ యాజ్ ఏ మెంబర్. మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఒక ఏ స్ట్రక్చర్ అయితే డిపెండ్ అవుతుందో ఆ స్ట్రక్చర్ అనేది మెయిన్ స్ట్రక్చర్లో ఎలా ఉంటుంది అంటే ఏ మెంబర్ మెంబర్ లాగా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ డేట్ అనేది తీసుకున్నాను, దీంట్లో మెంబర్స్ ఏంటి డేట్, మంత్, ఇయర్ తీసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకో స్ట్రక్చర్ తీసుకుంటున్నాము, మెయిన్ స్ట్రక్చర్ అనమాట ఇది. స్ట్రక్ట్ ఎంప్లాయీ తీసుకుంటున్నాము, దీంట్లో మనం ఐడి డిక్లరేషన్, నేమ్ డిక్లరేషన్ చేసాము. ఇక్కడ డేట్, స్ట్రక్ట్ డేట్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్ట్రక్ట్ డేట్ డిఓజీ, డిఓజీ అనేది అంటే డేట్ యొక్క మనకి వేరియబుల్ ఏంటి డిఓజీ, స్ట్రక్ట్ డేట్ డిఓజీ. ఇదేంటి, ఇది మెంబర్ ఆఫ్ ఎంప్లాయీ, ఎంప్లాయీలో మనకి ఇది మెంబర్. ఓకేనా? ఇదేమో ఇప్పుడు డిఓజీ అనేది ఇప్పుడు ఏమవుతుంది, డేట్కి వేరియబుల్గా తీసుకుంటాము. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈఎంపీ వన్ అని తీసుకున్నాం. ఈఎంపీ వన్ అంటే ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్. దేనికి, ఎంప్లాయీ వేరియబుల్ ఏంటి, ఈఎంపీ వన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేట్ని తీసుకోవాలి అనుకుంటున్నాను, డేట్ని యాక్సెస్ చేసుకోవాలి, రీచ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఎలా రాయాలి అంటే ఈఎంపీ వన్ డాట్ డిఓజీ డాట్ డేట్ డిడి, ఈఎంపీ వన్ డాట్ డిఓజీ డాట్ ఎంఎం, ఈఎంపీ వన్ డాట్ డిఓజీ డాట్ వై వన్ అని యాక్సెస్ చేసుకోవాలి. అలా మనం రాస్తేనే రీచ్ చేసేటప్పుడు కానీ యాక్సెస్ చేసుకునేటప్పుడు కానీ అలా మనం కంపల్సరీగా వీటిని యాక్సెస్ చేసుకోవాలి అంటే అలా రాయాలి. డిఓజీ అనేది ఏంటి అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అమ్మ. మనకి స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఎలా తీసుకుంటున్నాం అంటే సపరేటెడ్గా మంత్స్, డేట్, ఇయర్ తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎంబీడెడ్ స్ట్రక్చర్. ఇదేం చేస్తున్నామంటే స్ట్రక్చర్లో మనం స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాం, సపరేటెడ్గా రాయకుండా రెండింటిని కంబైన్ చేసి రాస్తున్నాం వల్ల మనకి కోడ్ అనేది లెస్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎంప్లాయీ తీసుకున్నాను, ఇంట్ ఐడి తీసుకున్నాను, క్యాడ్ నేమ్ తీసుకున్నాను, స్ట్రక్ట్ డేట్ తీసుకున్నాను. ఇక్కడ ఏముంటుంది, ఇక స్ట్రక్ట్ డేట్ అనేది డేట్ అనే మళ్ళీ సపరేటెడ్ స్ట్రక్చర్ అనమాట ఇది, సారీ దీంట్లో సపరేటెడ్ కాదు, ఇక్కడ మనం మామూలుగా సపరేటెడ్ తీసుకుంటున్నాను. దేని లోపల తీసుకుంటున్నాను, ఎంప్లాయీ స్ట్రక్చర్లోనే తీసుకుంటున్నాను, రెండు కంబైన్ చేసి తీసుకుంటున్నాను. ఓకేనా? ఐడి, క్యాడ్ నేమ్, డేట్ దేంట్లో ఇవి ఉంటాయి. మరి ఈ మెంబర్స్ అనేవి డేటు, మంత్, ఇయర్ అనేది మెంబర్స్. డేట్ యొక్క వేరియబుల్ ఏంటి డిఓజీ, ఎంప్లాయీ ఈఎంపీ వన్. ఓకేనా? ఈఎంపీ వన్ అనేది వేరియబుల్, ఎంప్లాయీ యొక్క వేరియబుల్, డిఓజీ అనేది డేట్ యొక్క వేరియబుల్. మనం దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే డేట్ కానీ మంత్ కానీ ఇయర్ కానీ ఎలా యాక్సెస్ చేస్తామో అంటే ఈఎంపీ వన్ డాట్ డిఓజీ డాట్ డేట్, ఈఎంపీ వన్ డాట్ డిఓజీ డాట్ మంత్, ఎంపీ వన్ డాట్ డిఓజీ డాట్ ఇయర్, ఇలా మనం యాక్సెస్ చేస్తాము. దీని సింటాక్స్ ఎలా రాస్తాము అంటే నెస్టెడ్ స్ట్రక్చర్లో ఔటర్ స్ట్రక్చర్ డాట్ నెస్టెడ్ స్ట్రక్చర్ డాట్ మెంబర్ అని రాస్తామమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ ఇంక్లూడ్
stdio.h string.h string use చేస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి int id employee యొక్క స్ట్రక్చర్ క్రియేట్ చేశాను దాంట్లో members ఏంటి id name దాంట్లోనే రాస్తున్నాను కాబట్టి ఏమవుతుంది embed స్ట్రక్చర్ యూస్ చేస్తున్నాము date dd month dog అనేది date యొక్క వేరియబుల్ even అనేది employee యొక్క వేరియబుల్ ఇక్కడ మనం వాల్యూస్ అసైన్ చేయాలి చూడండి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేశాను వాల్యూస్ అసైన్ చేయాలి అంటే ఏంటి మనం మెంబర్ ఆపరేటర్ ని యూస్ చేయాలి మెంబర్ ఆపరేటర్ ఏంటి డాట్ డాట్ అనేది మెంబర్ ఆపరేటర్ ఈవెన్ డాట్ ఐడి అని తీసుకుంటున్నాము ఇక్కడ ఏంటి ఇక్కడ ఈవెన్ డాట్ ఐడి ఓకేనా ఈవెన్ డాట్ నేమ్ అని తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిడి ని మనం డేట్ ని గాని మంత్ ని గాని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి d1 డాట్ ఈవెన్ డాట్ dog డాట్ డిడి అని తీసుకోవాలి ఇక్కడ చూడండి స్ట్రింగ్ కాపీ తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకు అంటే మన స్ట్రింగ్ ని కాపీ చేసుకుంటాం ఈవెన్ డాట్ నేమ్ లోకి అప్పుడు దీంట్లోకి ఈవెన్ డాట్ నేమ్ అవుతుంది ఏమవుతుంది అప్పుడు శ్రీరామ్ అనే డిస్ప్లే అవుతుంది రీడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఇది రీడింగ్ కోసం తీసుకుంటున్నాను ఈవెన్ డాట్ డిఓజి డాట్ డిడి అని తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకు దీని ఏ వేరియబుల్ ఇది ఎంప్లాయీ వేరియబుల్ డిఓజి అనేది డేట్ వేరియబుల్ డాట్ డిడి అనేది ఆపరేటర్ ఓకేనా డాట్ అనేది ఆపరేటర్ దిస్ వన్ మెంబర్ ఫంక్షన్ మెంబర్ డిడి దేంట్లో మెంబర్ డేట్ లో మెంబర్ ని కాల్ చేయాలి అంటే ఈవెన్ డాట్ డిఓజి డాట్ డిడి అని తీసుకోవాలి ఈక్వల్ టు అని రాస్తున్నాము 10 అని ఇలా మనం తీసుకుంటాం వాల్యూస్ అసైన్ దాన్ని డిస్ప్లే చేయాలి అంటే మనం కంపల్సరీగా ఈవెన్ డాట్ ఐడి అనేది తీసుకోవాలి ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేయాలి అంటే ఈవెన్ డాట్ నేమ్ అదే డేట్ ని మనం డిస్ప్లే చేయాలి అంటే ఏం రాస్తున్నాం ఈవెన్ డాట్ డిఓజి డాట్ డిడి ఈవెన్ డాట్ డిఓజి డాట్ ఎంఎం ఈవెన్ డాట్ డిఓజి డాట్ వైట్ ఇలా మనం ప్రోగ్రామ్ రాస్తాము మన డేటా అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ సి సపోర్ట్స్ పాసింగ్ ఫంక్షన్ మనకి స్ట్రక్చర్ వాల్యూస్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు ఏ ఫంక్షన్ మనకి స్ట్రక్చర్స్ ని ఎలా పాస్ చేస్తాము అంటే ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయడానికి ఫంక్షన్స్ యూజ్ చేస్తాము వన్ ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కి మనం ఆర్గ్యుమెంట్స్ లాగా స్ట్రక్చర్ ని పాస్ చేస్తాము దానికోసం మనం ఏం చేస్తాము ఫంక్షన్స్ యూజ్ చేస్తాము ఇది 3 టైప్స్ మెథడ్స్ ఉన్నాయమ్మా 3 మెథడ్స్ ఉన్నాయి మనకి ఇలా స్ట్రక్చర్ ని పాస్ చేయడానికి ఫంక్షన్ నుంచి ఫంక్షన్ కి ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే పాస్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ ఏం చేస్తున్నాము మెంబర్స్ ని పంపిస్తున్నాము మెంబర్స్ ని పాస్ చేయడానికి మనం ఫస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాము ఈచ్ మెంబర్ ని ఇండివిజువల్ గా మనకి ఇండిపెండెంట్లీ యాజ్ ఆర్డినరీ వేరియబుల్స్ ని పంపడానికి మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము ఇది ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఇన్ఎఫిషియెంట్ వెన్ ద స్ట్రక్చర్ సైజ్ ఈజ్ లార్జ్ స్ట్రక్చర్ సైజ్ అయితే ఎప్పుడైతే లార్జ్ ఉంటుందో అప్పుడు మనకి ఇది ఎఫిషియెంట్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ దానివల్ల మనం ఏం యూజ్ చేస్తామంటే సెకండ్ మెథడ్ని యూజ్ చేస్తాము సెకండ్ మెథడ్ ఏంటి పాస్ ఏ కాపీ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ టు ద కాల్డ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్కి మనం ఏం పాస్ చేస్తున్నాము అంటే ఎంటైర్ స్ట్రక్చర్ని పాస్ చేస్తాం కాలింగ్ ఫంక్షన్ నుంచి మనం పంపిస్తాం కదా అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే కాపీని పంపిస్తున్నాము ఈ ఫంక్షన్ వర్కింగ్ ఆన్ కాపీ ఆఫ్ ద స్ట్రక్చర్ మనం ఏదైనా వర్కింగ్ చేసుకోవాలంటే కాపీ ఆఫ్ ద స్ట్రక్చర్ చేస్తాము ఎనీ చేంజెస్ టు ద స్ట్రక్చర్ మెంబర్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఒరిజినల్ స్ట్రక్చర్ ఈ కాపీ మనం కాల్ ఫంక్షన్లో ఏదైనా చేంజెస్ చేసినా ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు ఒరిజినల్ స్ట్రక్చర్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు ఓకేనా నెసరీ ఫర్ ఫంక్షన్ టు రిటర్న్ ద ఎంటైర్ స్ట్రక్చర్ బ్యాక్ టు ద కాలింగ్ ఫంక్షన్ ఇది అంత నెసరీ కాదు మనం ఏంటి ఆల్ కంపైలర్స్ మే నాట్ బి సపోర్ట్ దిస్ మెథడ్ ఆఫ్ ద పాసింగ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ యాజ్ పారామీటర్ ఎంటైర్ స్ట్రక్చర్ని మనం పాస్ చేయడానికి ఆల్ కంపైలర్స్ అనేవి ఏం చేయి యాక్సెప్ట్ చేయు అంటే సపోర్ట్ చేయు ఓకేనా నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ ఏంటి అంటే మనం పాయింటర్స్ యూజ్ చేసుకొని అడ్రస్ని పాస్ చేస్తాము థర్డ్ మెథడ్ ఏంటి అంటే అడ్రస్ని పాస్ చేయడానికి కాన్సెప్ట్ కాల్ పాయింటర్స్ యూజ్ చేస్తాము టు పాస్ ద స్ట్రక్చర్ యాజ్ ఆర్గ్యుమెంట్ సో ద అడ్రస్ లొకేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఈజ్ పాస్ టు ద కాల్డ్ ఫంక్షన్ అడ్రస్ని పాస్ చేస్తాము అప్పుడు అడ్రస్ని పాస్ చేస్తే ఏమవుతుంది ఏదన్నా మనం చేంజెస్ అనేది చేస్తే రిఫ్లెక్ట్ అవుతాయి మన ఒరిజినల్ దాని మీద రిఫ్లెక్ట్ అవుతాయి ఈ మెథడ్ ఏంటి ఎఫిషియెంట్ అబౌ ద మెథడ్స్ అన్నిటి మీద ఇది మెథడ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా తీసుకుంటాము అంటే ఫంక్షన్ నేమ్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ని పాస్ చేస్తున్నాను అంటే మెంబర్స్ని పాస్ చేస్తున్నాను సింగిల్ మెంబర్ నేమ్ని పాస్ చేస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఇది కాలింగ్ ఫంక్షన్ ఇది కాల్డ్ ఫంక్షన్ డేటా టైప్ ఫంక్షన్ నేమ్ ఇక స్ట్రక్చర్ టైప్ ఏంటి నేమ్ తీసుకుంటుంది
ఇలా మనం రిటర్న్ ఎక్స్ప్రెషన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.